వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. సాధారణంగా నాకు కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం ఏదంటారు, అలా వణుకుస్తుంటుంది. నాటకంకి ఎక్కి మొదటి డైలీ చెప్పేదాకా ఉన్నట్టే ఉంటుంది. రాగానే ఏదో భయం భయంతో వస్తే మొట్టమొదట సోము గారు నన్నే పిలిచేశారు యాక్టర్స్లే. కాసేపు వదిలితే ఎవరెవరు ఏం మాట్లాడతారు చూసేది, ఎంచుకుని రెండు ముక్కలు మాట్లాడి వెళ్ళిపోతే తప్పించుకుందాం అనుకోను. మళ్ళీ మొదలుపెట్టారు నాతో. ఈ తడబాట్లో తుట్టుపాట్లో పదాలు దొరికినా ఏమన్నా మాట తడబడినా పెద్దలు పెద్ద మనసు చేసుకొని మన్నించాలి. ఏమైందో ఏమిటో నిలవనీదు మనసే, మాటలు కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు పాట పాడి తప్పించుకోవచ్చని ప్రయత్నం చేశాను. అపశృతి ఏమైనా దొరులుంటే లోక్నాథ్ రజనీష్ గారు మన్నించాలి. ఈ సినిమాలో మళ్ళీ ఒక మంచి వేషం ఇచ్చి నన్ను ప్రోత్సహించిన అజయ్ అన్నకి కృతజ్ఞతలు ఇవ్వండి. ఏం చెప్తాను, చెప్పిన తీసుకునే మనిషి కాదు. అలాంటి అలవాట్లు మాకు ఆయన చెప్పలేదు, చూపలేదు. ఆ ప్రయాణం అలా సాగుతుంది, బాగుంటుంది. దేవల్ల సినిమా అందరూ బాగుండాలను అంటే వచ్చిన ప్రతిసారి మనం అదే మాట్లాడతాం. అంత అది చాలు మాకు. ఆ మాట ఒక ఆశీర్వాదం అలాగే ఉంటుంది. బొమ్మ నిలబెడితే మా ఓటులు 10 వేషాలు పడితే 10 రకాలుగా జనాలకు కనబడతాం, 10 కాలాలు ప్రపంచాలు బతుకుతామని ఒక ఆనందం ఆశ రెండు కలుగుతాయి కళాకారులు నాలుగు ఆశయజీవులు కనుక. ఆ యాశతో వచ్చిన వాళ్ళు నేను ఒకడిని. అయితే చెప్పడానికి చాలామంది ఉన్నారు అజీబుద్ది గారి గురించి కానీ ప్రొడ్యూసర్స్ గారి గురించి కానీ. ఆయన పని ఇచ్చారు, వీరు పైసలు ఇచ్చారు, మేము కాస్త బొమ్మ మీద కనబడితే జనంలోకి వస్తే వారు ఆశీర్వదిస్తారు, మరొక సినిమా పట్టుకుంటాం అనేది సహజంగా జరుగుతుంది బొమ్మ నిలబెడితే. అయితే నేను మీకు ఒక స్టఫ్ ఇస్తున్నానమ్మా నేను తప్పించుకోవడానికి. రామరాజు గారు అని ఆర్టిస్ట్ ఉన్నారు కదండి, ఆయన ఎందుకు మన ట్రైలర్ లాంచప్పుడు వచ్చారు, కింద కూర్చున్నారు కానీ వేదిక మీద పిలిస్తే రాలేదు, ఎందుకు రాలేదు, ఎందుకు భయపడుతున్నారు వేదిక ఎక్కడైతే, ఆయన భయపడేంత వేషం ఏం చేశారు, ఇంటికి వెళ్తే భయపడతారా, ఏ ప్రాబ్లం ఏంటో తెలియదు. ఆయన్ని మీరు గుచ్చుకిచ్చి అడిగి రాబట్టాలి. తర్వాత అజయ్ భూపతి గారు షట్లు ఒకరిని కొట్టారండి, అది ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు. ఎందుకు కొట్టారు, కొట్టి చేయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో మీరు అడిగి ఇక మీకు వదిలేశానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరొకసారి.